దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో అద్దె ఇళ్ల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇటీవల బెంగళూరు నగరంలో పెద్ద ఎత్తున కిరాయిలున్నాయని చెబుతూ ఉండగా, తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని ఓ యువతి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. వృత్తిరీత్యా న్యాయవాది, ముంబై నివాసి అయిన వీటా ముంబైలో రియల్ ఎస్టేట్ ధరలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ అద్దె కూడా బాగా పెరుగుతోందని, అంధేరి, బాంద్రా వంటి ప్రాంతాల్లో చిన్న 1BHK ఫ్లాట్ అద్దె 50 నుంచి 70 వేల వరకు ఉందని పేర్కొన్నారు. అనేక కార్యాలయాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయని, ఇప్పుడు స్వతంత్రులమనే పేరుతో తల్లిదండ్రులతో సంబంధాలు చెడగొట్టుకోవద్దని అందరికీ సూచించారు. మీరు మీ కుటుంబంతో మాత్రమే ఉండాలి. ముంబైలో అద్దెకు ఫ్లాట్ పొందడం చాలా కష్టమైన పని. మీరు సంపాదించిన డబ్బు కూడా ఇందులో వృధా అవుతుంది. మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఇంటికి దూరంగా ఉండాలి అనే తొందరొద్దు. స్వతంత్ర జీవితాన్ని ఆస్వాదించడానికి ఇంటి నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. జీతం నుంచి ఇంత ఖరీదైన ఫ్లాట్ కొనడం చాలా కష్టమని రాసుకొచ్చారు. ఆమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్ట్కి 100,000కు పైగా వీక్షణలొచ్చాయి. ఈ క్రమంలోనే పలువురు ముంబైలోని తక్కువ అద్దె ఉన్న ప్రాంతాల గురించి ప్రజలకు చెప్పటం ప్రారంభించారు. వాటిలో మలాడ్, గోరేగాం ఉన్నాయని వెల్లడించారు. ఇక్కడ 25,000కే ఫ్లాట్ లభిస్తుందన్నారు. అయితే వీటాకు ఈ సలహా నచ్చలేదు. తనకు ప్రయాణం చేయటం ఇష్టం లేదని, ఆఫీస్ దగ్గర నివసించటం ఇష్టమని ఆమె వెల్లడించారు.